అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్, అస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీమ్, అమ్మా బాద్. అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు నేను ఈ వీడియోలో కేవలం యువత ఎవరైతే ఇస్లాం ను నమ్ముతున్నారో, ఇస్లాం తమ ధర్మంగా స్వీకరిస్తున్నారో ఆ యువత గురించి నేను మాట్లాడబోతున్నాను. ఇస్లాంని మరియు అల్లాహ్ను విశ్వసించి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన యువత గురించే ఈరోజు మాట్లాడబోతున్నాను. ఎందుకంటే యువత గురించి మాట్లాడకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో యువత అంధకారంలోనికి పోయే అవకాశం ఉంది. సోదరులారా, ఆలోచించండి, యువత ఎన్నో విషయాల్లో రీసెర్చ్ చేస్తుంది, ఎన్నో విషయాల పరిశోధన చేస్తుంది, ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. చదువుకుంటున్న యువత ఒక చిన్న ఫోన్ కొనాలన్నా 1 to 10 times ఆ ఫోన్ల గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏదైతే బెస్ట్ ఉందో దాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంతేగాని మన నాన్నగారు నోకియా 4 అన్నారని బేసిక్ మొబైల్ తీసుకోవడం లేదు ఎక్కడ కూడా. లేదంటే మా నాన్నగారు హట్ అవుతారని, మా తాతగారు హట్ అవుతారని ఆ ల్యాండ్లైన్ ఫోన్ వాడట్లేదు కదా. ఆలోచించాలి, ఎందుకు ఈ మాట చెప్తున్నానో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడటువంటి యువత, వారిలో కొందరు చెప్తున్న మాటలివి, ఇస్లాం ధర్మం ఇది కాదు తమ్ముడు ఇది అని చెప్తే, లేదండి మా నాన్నగారు హట్ అవుతారు, మా తాతగారు ఇదే చెప్పారు ఇస్లాం అంటే. ఏ ఇస్లాం అంటే మీ తాతగారు మీ నాన్నగారు చెప్పిన విషయాలా? ఆలోచించు ఒకసారి. ఇస్లాం అనేది ఉన్నతమైనది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినది, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినది, ఆచరించినది, చెప్పినది, చేయమని ఆజ్ఞాపించినది ఇస్లాం ధర్మం. దాని ప్రకారము జీవితం గడపడం నీ బాధ్యత. ఆలోచించు ఒకసారి. ఎందుకంటే తాత ముత్తాతలు ఇస్లాం కాదు, మీ నాన్నగారు చెప్పింది ఇస్లాం కాదు అని పండితం అనించాడా? ఆలోచించు ఒకసారి. లేదంటే నువ్వు చేస్తున్నటువంటి అధర్మ కార్యాలు, బిదాత్ పనులు ఏవైతే ఇస్లాంలో లేని పోకడలు ఏవైతే ఉన్నాయో అవి మీ నాన్నగారు ఖురాన్ హదీస్ నుంచి నిరూపించగలరా? ఆలోచించు ఒకసారి సోదరా, నీ గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇస్లాంని రీసెర్చ్ చేయకుండా, నువ్వు ఇస్లాంని తెలుసుకోకుండా మా నాన్నగారు చెప్పారని నువ్వు ఆచరించినట్లయితే ఆ రోజు ప్రళయం రోజు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నువ్వు ప్రేమిస్తున్నానని, ఆషికే రసూల్ అని, మొహబ్బతే రసూల్ అని ఏదైతే మాటలు చెప్తున్నావో ఆ ప్రవక్త వారి ముందు నువ్వు ఏం చెప్తావు? సమాధు నన్ను ప్రేమించాలని చెప్పుకున్నావు కదా, ఏ నేను చెప్పినటువంటి మాటలు నువ్వు ఎంతవరకు తెలుసుకున్నావు, ఎంతవరకు ఆచరించావని ప్రవక్త వారు నిన్ను అడిగితే ఏం చెప్తావు? సమాధానం. ఆ పర్లోక దినాన నువ్వు ఏం చెప్తావు? ఆ ప్రళయం రోజు ఏం చెప్తావు? ఆ ఖయామత్ రోజు ఏం చెప్తావు నువ్వు? సమాధానం ఒకసారి ఆలోచించు. లేదండి మా నాన్నగారు ఫీల్ అవుతారని, మా తాతగారు ఫీల్ అవుతారని, మా అమ్మగారు మా నాన్నమ్మ గారు ఏదో ఫీల్ అవుతారని ఇస్లాం ధర్మాన్ని వారి వచ్చినట్లుగా, వారు చెప్పినట్టు అధర్మ కార్యాలుగా, వారు చెప్పినట్టు మొహరం పండుగ సందర్భంలో చేసిన అధర్మ కాచి ఏమని సమాధానం ఇస్తావు? మీలాద్ పేరుతో చేసేటప్పుడు డ్యాన్సు గాన్ బజారాల గురించి ఏం చెప్తావు నువ్వు? ప్రవక్త వారు చెప్పినట్టు బోధలు ఎక్కడున్నాయి? ఖురాన్ మరియు హదీస్లలో ఉన్నాయి. మీ నాన్నగారి ఆస్తి కాదు ఖురాన్ హదీస్ అంటే, అది ఇప్పటికి దాకా సురక్షితంగా ఉన్నాయి. నువ్వు వాటిని చదువు, తెలుసుకో, అది ఇస్లాం. మీ నాన్నగారు చెప్పారని, మీ తాతగారు చెప్పారని మా అమ్మమ్మ ఫీల్ అవుతుంది, మా నాన్నమ్మ ఫీల్ అవుతుంది అంటే ఇస్లాంలో వాటికి ఆస్కారమే లేదు. అల్లాహ్ ముందు ఏ మొహం పెట్టుకొని నువ్వు నించుంటావు? ఒకసారి ఆలోచించు. ఎన్నో విషయాల్లో మీరు రీసెర్చ్ చేస్తున్నారే, మా నాన్నగారు ఫలానా విషయం చెప్తున్నారు అంటే, ఒక బేసిక్ ఫోన్ కొనడానికి మీ నాన్నగారు నోకియా ఫోన్ కొనమంటే మీ నాన్నగారిని కన్విన్స్ చేయలేకపోతున్నావు? నువ్వు కన్విన్స్ చేస్తున్నావు కదా, ఆండ్రాయిడ్ మొబైల్లో ఫలానా వర్షన్ 8 GB ర్యామ్ కావాలండి, 128 GB రామ్ కావాలండి, ఇంటర్నల్ స్పేస్ కావాలండి అని చెప్పి మీ నాన్నగారిని కన్విన్స్ చేస్తున్నావే ఒక మొబైల్ కొనడానికి. ఇస్లాం గురించి ఆయన తప్పుగా చెప్తున్నప్పుడు నువ్వు రీసెర్చ్ చేసి ఆ ఇస్లాం ఇది కాదు నాన్న, ఇది సరైన ఇస్లాము, ఇది ప్రవక్త బోధించిన ఇస్లాము,
మనం ఏదైతే చెప్తున్నామో ఇవన్నీ బయట నుంచి తీసుకున్న ఆచారాలు, ఇవన్నీ బయట నుంచి తీసుకున్న ఆచారాలు మేము పాటించకూడదు. ప్రవక్త వారు వీటి గురించి ప్రశ్నిస్తే నువ్వు ఏం సమాధానం ఇస్తావు, నేను సమాధానం ఇవ్వాలి అని ఒకసారి ఆలోచించి చెప్పు మీ నాన్నగారికి. మత కాలం నుంచి వస్తుంది అంటే అది తప్పు, ఎందుకంటే మక్కాలోని ముషరికులు కూడా ఈ మాటలే అనేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లామిక దావత్ని వారి తాతగారికి వారి బాబాయ్ గారికి ఇచ్చినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు, మా తాత ముత్తాత ధర్మాన్ని వదిలేసి నువ్వు చెప్తున్న కొత్త ధర్మాన్ని నేను స్వీకరించాలా ఓ మొహమ్మద్ అని సొంత బాబాయ్ వాళ్ళే ఈ మాటలు అన్నారు. ఈ మాటలు నీకు కూడా వర్తిస్తాయి, నువ్వు ఎట్టి చెప్పావు మీ నాన్నగారికి, మీ తాతగారికి చెప్పావనుకో వాళ్ళు కూడా ఇదే అంటారు, ఏంటి మా తాతల కాలం వచ్చి నడుచుకుంటూ వస్తున్న ఆచారాలు ఈ లేదా ఈ మొహర్రంలో చేసే ఉరుసులు కానీ మొహర్రంలో చేసే ఈ అగ్ని మీద గుండాల మీద తెలుగులో కానీ ఆచారాలు ఎప్పుడో చేసుకుంటూ వస్తున్నాం, ఇవి ఎప్పుడైతే కొత్తగా చెప్తావు బాబు. ఏది కూడా కొత్తగా చెప్పడం లేదు, ఏదైతే ఖురాన్ హదీసుల్లో ప్రవక్త వారి యొక్క ఆచార పద్ధతిలో ఉందో అవే చెప్తున్నాం, వాటిని పాటించండి అంటే మీకు ఎందుకు కోపం వస్తుంది? ఏ మీరు ప్రవక్త వారిని ప్రేమించడం లేదా, ప్రవక్త వారి యొక్క సాంప్రదాయాన్ని మీరు ఇష్టపడడం లేదా, మీ తాత ముత్త సాంప్రదాయాలు మీకు ఇష్టమా? ఒకసారి ఆలోచించండి. ఇస్లాం ధర్మము స్పష్టమైనది, సూటిగా ఉంటుంది, ఇలాంటి ఉబ్బి నమ్మకాలు ఇలాంటి మూఢనమ్మకాలు వీటిలో ఉండవు. యువత ఎందుకు మేల్కోవడం లేదో నాకు అర్థం కావట్లేదు. ఈ విషయంలో ఇస్లాం ధర్మం విషయంలో ఎందుకు మేల్కోవట్లేదు మీరు ఒకసారి ఆలోచించండి. మేల్కోండి, ఇస్లాం ధర్మాన్ని చదవండి. మీరు వందల పుస్తకాలు చదువుతున్నారు, టెన్త్ అని ఇంటర్ అని డిగ్రీలని బీటెక్లని ఎంటెక్లని పిహెచ్డీలని ఎంబీఏలని ఎన్ని పుస్తకాలు చదువుతున్నారు? మీ జీవితంలో ఒక నెల తీసి ఒక ఖురాన్ గ్రంథాన్ని మీకు అర్థమయ్యే భాషలో, మీకు ఇంగ్లీష్ వచ్చా ఇంగ్లీష్ చదవండి అర్థమయ్యే భాషలో, హిందీ వచ్చా హిందీలో, ఉర్దూ వచ్చా ఉర్దూలో, తెలుగు వస్తే తెలుగులో చదవండి, మీకు అర్థమయ్యే భాషలో ఒకసారి చదవండి. మీకు తెలియని విషయాన్ని ఒకటి నాలుగు చూడండి, రీసెర్చ్ చేయండి వాటి గురించి. ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ సోర్సెస్ మన దగ్గర ఉన్నాయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా లేదా ఆలిముల ద్వారా పెద్ద పెద్ద ఉలమాలు ఉన్నారు ఆన్లైన్లో మీకు ఇస్లాం గురించి తెలియజేసేవాళ్ళు, తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మా నాన్నగారు చెప్పారు, మా తాతగారు చెప్పారు, ఈ విషయాలు వదిలేసేయండి, పక్కన పెట్టేసేయండి. ఎప్పటి నుంచో ఆచారం వస్తుందండి, ఇది కాదు ఇస్లాం. తప్పకుండా ఆలోచించండి, మన యువత గురించే బాధపడేది. సోదరులారా, ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచిస్తారని ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో అధర్మ కార్యాలు మా నాన్నగారు ఫీల్ అవుతారని చేసుకుంటూ వస్తున్నారు. ముహర్రంలో చేసేటువంటి జులూసులు, ఆ రాతి పలకలు తీసుకొని తిరగడాలు, పీర్ల పంజాలని లేదంటే వీలాద టైంలో గాన్ బజారాలు, ఆ డ్రమ్ములు డోల్ బాజీలు పెట్టుకొని రోడ్లమ్మట తిరగడము, ట్రాఫిక్లు జామ్ చేయడము, ఈ ఆట పాటలు, ఇవన్నీ ఇస్లాం స్వీకరించదు. ఇస్లాంలో లేని విషయాలు ఎల్ల సుబంధాలు స్వీకరించే అక్కడ కూడా ప్రవక్త వారు చీలు కొట్టేసి పంపించేస్తారు మిమ్మల్ని బల్ల దినాన్న. హౌజే కౌసర్ నీళ్లు కూడా దొరకవు మీకు, చెప్తున్నాను అర్థం చేసుకుని. ఎందుకంటే ఖురాన్ హదీస్ లో విషయాలు రాయబడి ఉన్నాయి. ఎవరైతే ప్రవక్త వారి యొక్క పద్ధతిని అనుసరించకుండా కొత్త పద్ధతిని తీసుకుని వచ్చి ఆచరించి హౌదే కోసన్నాడు నుంచినప్పుడు దైవదూత వారు తరిపి కొడతారు, ఏంటి ప్రవక్త మీరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కొత్త కొత్త పద్ధతులు స్వీకరించి వాటిని ఆచరించారు, మీ ఉమ్మత చెప్పుకుంటూ తిరిగారు అంటే ప్రవక్త వారు అంటారు, ఇలాంటి వారికి నాకు సంబంధం లేదు, వీరిని తోసిపుచ్చండి. ఎవరైతే ఇస్లాం అని పేరుతో కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చి ఆచరిస్తారో వారి గురించి చెప్పడం జరిగింది ఈ విషయము. ఆలోచించండి, ఇస్లాం ధర్మం స్పష్టంగా ఉంది, సూటిగా ఉంది, ఖురాన్ చదవండి. ప్రవక్త వారి యొక్క ప్రవచనాలు తెలుగులో కూడా వచ్చేసినాయి, ఆయన ఒక హదీసులు కూడా తెలుగులో ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో పుస్తకాలు హదీసులు తెలుగులో రాయబడ్డాయి, ఇంగ్లీష్లో రాయబడ్డాయి, చదవాలనుకుంటే చదవండి, ఇన్షాల్లా మీకు జ్ఞానోదయం అయింది, ఇస్లాం అంటే ఏదో సత్యం అనేది తెలుస్తుంది. ఎంతోమంది ముస్లిమేతరులు తెలుసుకొని ఇస్లాం స్వీకరించి ఇస్లాంలో ఉన్నటువంటి సూటి సమాధానం, సూటిలో ఉన్నటువంటి ఇస్లాంని అనుసరిస్తున్నారు. మీరు మీ పుట్టుగత ముస్లింలో పుట్టారు, ముస్లిం కుటుంబంలో పుట్టారు, ముస్లింగా బ్రతుకుతున్నారు, ముస్లిం అంటే ఏంటో కూడా తెలియదు, ప్రవక్త వారి యొక్క పేరు కూడా తెలియదు, ఆయన ఉన్నటువంటి ఉత్తమ గుణాల పేర్లు కూడా తెలియదు, ఆయన యొక్క భార్యల పేరు తెలియదు, ఆయన కూతుర్ల పేర్లు కూడా తెలియదు. కానీ ముస్లింగా బ్రతుకుతున్నాము, మొహరం వస్తే పీర్ల పంజాలు తీయడము, మీరాదు వస్తే గాలబజాలు పెట్టడము, ఇది ఇస్లాం అనుకొని ఇంతవరకే పరిమితం అయిపోయాము. ఇది తప్పు సోదరులారా, ఆలోచించండి. యువత మేలుకోవాలి, ఇస్లాం ధర్మాన్ని తెలుసు. మీకు కావాల్సినటువంటి బేసిక్ నాలెడ్జ్లో మీరు ఆచరిస్తున్న పద్ధతి కరెక్టా కాదా, మీరు అనుసరిస్తున్న విషయాలు కరెక్టా కాదా, ఇంతవరకు రీసెర్చ్ చేసుకోండి. ఈయనేంటండి ఏదో జమాతులకు సంబంధించిన ఆయన ఇలా చెప్తున్నాడు అనుకోవద్దు, నేను ఎవరిని కూడా తప్పు పట్టడం లేదు, ఆలోచించండి. ఎందుకంటే చాలా వరకు
ఇతర మతాల్లో ఉన్నటువంటి ఆచారాలను స్వీకరించి వాటిని అనుసరిస్తున్నారు. ఇక్కడ ఇది తప్పు అంటున్నాను. ఆలోచించండి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ ఇస్లాం ధర్మాన్ని ఏ విధంగానైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా అవతరింపజేశాడో అదే విధంగా తెలుసుకొని దాని ప్రకారం ఆచరించే భాగ్యాన్ని మరియు ప్రవక్త వారిని సత్యమైన ప్రేమను స్వచ్ఛమైన విశ్వాసాన్ని కలిగి ఆయన అడుగుజాడల్లో ఆయన విధేయతలో మనం మసలుకునే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.